హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ఓసీడీ, దీని గురించి మీరు వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో మూవీస్లో కూడా దీన్ని బేస్ చేసుకునే మూవీస్ కూడా వస్తున్నాయి. సో దీంతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరికి తెలియదు, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, దాని గురించి ఎలా తెలుసుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, వీటన్నిటి గురించి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రత్యుష మిక్కిలినేని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో దాని గురించి మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నించారు. హలో మేడం. హాయ్. సో ఓసీడి, అసలు ఓసీడి అంటే ఏంటి మేడం? సో ఓసీడి అంటే ఇట్స్ ద అబ్రివేషన్ ఫర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అండి. సో ఇదేంటంటే ఇట్ ఈస్ అ సీరియస్ మెంటల్ హెల్త్ కండిషన్. సో ఇది ఎట్లా ఉంటుందంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఊరికే క్లీన్గా ఉండడం వల్ల ఓసీడీ అంటారు, లేకపోతే పర్ఫెక్షన్ ఇస్ ఈక్వల్ టు ఓసీడీ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఇస్. సో ఓసీడీ అంటేనే ఏంటంటే, వాళ్ళకి ఒక పర్సన్ హూ సఫరింగ్ ఫ్రమ్ ఓసీడీ ఏమవుతుందంటే, వాళ్ళకి రిపీటెడ్గా అన్వాంటెడ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది దో వాళ్ళకి అది కరెక్ట్ కాదు అని తెలిసినా వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసుకోలేకపోవడము అండ్ ఆ థాట్స్ని నుంచి యూనో బయటపడలేకపోవడం అనే సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో దాట్ ఈస్ కాల్డ్ ఓసీడీ. సో దాంట్లో ఇట్ కెన్ ప్రెజెంట్ యాజ్ చాలా విధాలుగా అది ప్రెజెంట్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూస్తే ఏంటంటే, మోస్ట్ కామన్లీ మనకు కనిపించేది ఫియర్ ఆఫ్ కంటామినేషన్. అంటే ఇప్పుడు ఏదైనా ముట్టుకుంటే మన చేతికి ఏదో జర్మ్స్ అంటుకున్నాయి అని. వాళ్ళకి ఏంటంటే ఆ థాట్ ఎంత సివియర్గా వస్తుందంటే, వాళ్ళకి తెలుసు ఓకే మేబీ లేదేమో జర్మ్స్ అని, బట్ ఆ యాంగ్జైటీ అనేది వాళ్ళలో బిల్డప్ అవుతూ ఉంటుంది. యాంగ్జైటీ అంటే ఆందోళనగా గుండెదడ పెరగడం, చేతులు కాళ్ళు అనకడము, సివియర్గా చెమట పట్టడము, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ కంపల్సివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఈ అబ్సెసివ్ థాట్ వల్ల, అంటే నా చేతికి జర్మ్స్ అంటినాయి అనే అబ్సెసివ్ థాట్ వల్ల కంపల్సివ్ బిహేవియర్, అంటే రిపీటెడ్గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడము. సో ఇట్లా ఒక సర్కిల్ లాగా అది అవుతూ ఉంటుంది. సో చేసుకొని వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అదే థాట్ వస్తుంది. సో టు దట్ ఎక్స్టెంట్ ఏమవుతుందంటే, వాళ్ళు చేతులు కడిగి కడిగి క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేస్తే చేతి చర్మం కూడా ఊడొచ్చి ఉంటుంది. సో దట్ ఈస్ ద సివియరిటీ ఆఫ్ ఓసీడీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ యాజ్ సింపుల్ యాజ్ యూనో పర్ఫెక్షన్గా ఉండడము, లేకపోతే క్లీన్గా ఎక్కువ ఉండడము, అది ఓసీడీ కాదండి. ఇట్స్ అ మోర్ సీరియస్ థింగ్. సో నేను ఇప్పుడు చెప్పింది జస్ట్ వన్ ఎగ్జాంపుల్. సో ఇంకా చాలా రకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ అగ్రెసివ్ అబ్సెషన్స్ అంటాం. అంటే పబ్లిక్లో మనం ఏదైనా మాట్లాడేస్తామేమో అన్వాంటెడ్ థింగ్, లేకపోతే మన వల్ల ఎవరికైనా హాని చేస్తామేమో, లేకపోతే మనని మనమే ఏదైనా హాని చేసుకుంటామేమో. బట్ అవన్నీ వాళ్ళకి రేషనల్ థాట్స్ కాదని వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే ఆ ఇది కూడా వాళ్ళు ఒప్పుకోలే, లైక్ యూనో ఆ రిపీటెడ్ థాట్స్ వల్ల యాంగ్జైటీ కూడా బిల్డప్ అవుతూ ఉంటుంది. వాళ్ళ చేతుల్లో అసలు కంట్రోల్ అవ్వదు. అండ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు సెక్షువల్ అబ్సెషన్స్ అంటాం. సో దో ఇప్పుడు ఎవరినైనా చూసినప్పుడు, లేకపోతే యూనో దే విల్ వాళ్ళని నేకెడ్గా ఇమాజిన్ చేసుకోవడము, లేకపోతే ఇట్లా వెరీ అబ్సీన్ థింగ్స్ ఏంటంటే కళ్ళ ముందు జరుగుతూ ఉండడం, దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఒకలాంటి గిల్ట్, మనం ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాము అని. బట్ అట్లా అని చెప్పి వాళ్ళ చేతుల్లో కంట్రోల్ చేసుకోవడానికి కూడా లేదు. దే ఆర్ నాట్ ఇనిషియేటింగ్, వాళ్ళు ఈ థాట్ని ఇనిషియేట్ చేయకపోయినా ఈ రిపీటెడ్గా అన్వాంటెడ్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మన కల్చరల్గా చూసుకుంటే ఏంటంటే, కొంతమందికి బ్లాస్ఫెమస్ థాట్స్ అని వస్తాయి అబ్సెషన్స్లో. సో అదేంటంటే దేవుణ్ణి చూసినప్పుడు బ్యాడ్ థింగ్స్ మన కళ్ళు, దాన్ని ఒక వ్యాధిలాగా చెప్పుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ అండి, దట్ ఈస్ క్లాసిఫైడ్ అండర్ అ సీరియస్ మెంటల్ హెల్త్ కండిషన్ అనమాట. సో ఇది ఖచ్చితంగా మానసికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఇట్లాంటివి, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఇల్నెస్. సో వాళ్ళు దాని నుంచి బయటపడాలంటే ఎట్లా? సి ఫస్ట్ థింగ్ ఏంటంటే, దాని నుంచి బయటపడాలి అంటే అది వాళ్ళ చేతుల్లో లేదు. ఒక డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. సైకియాట్రిస్ట్ ఇస్ లైసెన్స్డ్ టు ట్రీట్. ఒక సైకియాట్రిస్ట్ ఏంటంటే, వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఫస్ట్ మనం వాళ్ళకై వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కండిషన్ని చూసి గుర్తించి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే క్లియర్గా క్లినికల్ ఇవాల్యుయేషన్ చేస్తాము. దాన్ని బట్టి వీటికి మందులు కూడా ఉంటాయి. సో అగైన్ టు గో బ్యాక్ టు ద థింగ్, ఎట్లా ట్రీట్ చేస్తామంటే, ప్రైమర్లీ అసలు దీని కాజ్ ఏంటి అని చెప్పి ఫస్ట్. సో ఇది మోస్ట్లీ ఎందుకు వస్తుంది అంటే, మన బ్రెయిన్లో సర్టన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, హార్మోన్స్ అని కూడా అనొచ్చు వాటిని, వాటి ఇంబ్యాలెన్సెస్ వల్ల రావచ్చు. లేదంటే మన బ్రెయిన్ వైరింగ్ ఉంటుంది చూసారా, బ్రెయిన్ సర్క్యూట్స్, న్యూరల్ సర్క్యూట్స్ అంటాం.
సో దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇట్లాంటి రిపీటెడ్ అన్వాంటెడ్ థాట్స్, ఇంట్రూజివ్ థాట్స్ అంటాం, సో ఇట్లాంటివి ప్రెజెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ బ్రెయిన్ హార్మోన్స్ కానీ న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ ఏదైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో దానిని కరెక్ట్ చేస్తే మంచి రెస్పాన్స్ ఉంటుంది, ఆ థాట్స్ అనేవి వాళ్ళకి తగ్గుతుంది. సో అలాంగ్ విత్ మెడిసిన్స్ థెరపీస్ కూడా వర్క్ చేస్తాయి. సో మెడిసిన్ అండ్ థెరపీ కంబైన్డ్గా కూడా ఉంటుంది, కొంతమందికి అవసరం, కొంతమందికి జస్ట్ మెడిసిన్స్తో కూడా సరిపోతుంది, ఇంకొంతమందికి ఏంటంటే జస్ట్ థెరపీతో కూడా సరిపోవచ్చు, సో లైక్ రెస్పాన్స్ బాగా ఉండొచ్చు. సో అదేంటంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లియర్గా ఇవాల్యుయేట్ చేసి దాని సివియరిటీ ఏంటో చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఫార్ములేట్ చేస్తాము. ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే లైక్ వాళ్ళకి ఉండేనే వస్తారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నదని మీకు ఎలా తెలుస్తుంది మేడం? సి దానికోసమే వీ హ్యావ్ సంథింగ్ కాల్ వై బాక్స్ అనే ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. ఏల్స్ అబ్సెసివ్ కంపల్సివ్ రేటింగ్ స్కేల్ అని ఒకటి, అండ్ సివియరిటీ అసెస్మెంట్కి కూడా స్కేల్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లినికల్ డయాగ్నోసిస్. ఓకే. ఎందుకంటే సైకియాట్రీ ఈస్ ద ఓన్లీ ఫీల్డ్ వేర్ యూ కాంట్ క్వాంటిటేట్. మనం ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు నాకు చూపియండి పేపర్ మీద అంటే నేను చూపించలేను. ఓకే. సి సైన్స్ ఇస్ స్టిల్ వీఆర్ అడ్వాన్సింగ్, బట్ ఇవాళ రోజున ఏంటంటే ఇంకా అంత టెక్నాలజీ రాలేదు న్యూరల్ సర్క్యూట్స్లో ప్రాబ్లమ్ని మనం చూపించడానికి పేషెంట్కి, లేకపోతే యూనో బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్సెస్ వాళ్ళకి చూపించడానికి క్వాంటిఫై చేయలేము. సో దానికోసమే ఏంటంటే ఈ రేటింగ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ వాళ్ళ మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు పేషెంట్స్ ఇచ్చే రెస్పాన్సెస్ని బట్టి ఆ సివియరిటీ అనేది మనం చూస్తామన్నమాట. ఓకే. సో అంటే వాళ్ళు రికవర్ అవడానికి ఎన్ని మంత్స్ పట్టు మేడం, ఇయర్స్ పట్టొచ్చు అంటారా? రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సివియరిటీ ఆఫ్ ద ఇల్నెస్ని బట్టి ఉంటుంది. ఒక రికవరీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యింది, యూనో మెల్లిమెల్లిగా ఆ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, ఏదైనా స్టార్టింగ్లో ట్రీట్మెంట్ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది, చాలా ఇయర్స్గా ఉన్న దాని ట్రీట్మెంట్ రెస్పాన్స్ డెఫినెట్లీ తేడా ఉంటుంది. అండ్ ఆల్సో మోర్ ఓవర్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఏదన్నా ఉందా, లేకపోతే వాళ్ళ ఎక్స్టర్నల్ స్ట్రెస్సెస్ ఏమన్నా ఉన్నాయా, సో చాలా వాటి మీద ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సక్సెస్ఫుల్గా చాలామంది ట్రీట్ చేయగలుగుతాం. ఓసీడీ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మేనేజబుల్ ఇల్నెస్. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు ఇండియాలో దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు అంటారు? సో మనం ఇండియాలో చూసుకుంటే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ అబౌట్ 0.6% అంటారు, అంటే ఆల్మోస్ట్ 1000 మెంబర్స్లో ఒక 6 అఫెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఇదేంటంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ నంబర్ ఆల్సో, ఎందుకంటే డయాగ్నోస్ అయిన కేసెస్ మాత్రమే కదా వాళ్ళు రిపోర్ట్ చేయగలుగుతారు. లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇది డయాగ్నోసిస్ చేయలే, లైక్ యూనో బయటికి రాదు, ఎందుకంటే బేసిక్లీ వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఓకే ఇలా అంటే కూడా ఇట్ ఇస్ ఓసీడీ ఏమో అని, ఓసీడీ అనగానే పర్ఫెక్షన్ లేకపోతే క్లీనింగ్ ఇదొక్కటే అనుకుంటారు. సో ఇందాకే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓసీడీస్ అని మాట్లాడుతూ ఉన్నాం కదా, సో యూ వోంట్ బిలీవ్. అనదర్ ఇంట్రెస్టింగ్ సింప్టమ్ ఆఫ్ ఓసీడీ ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్ సూపర్స్టిషియస్ థాట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ మీద అబ్సెషన్స్, ఏంటంటే ఒక గడప దాటితే 3 దాటాలి, లేదంటే ఎవరికైనా ఏదైనా అవుతుంది, లేదంటే ఏదైనా పని చేస్తే 5 అది చెయ్యాలి. ఒకవేళ ఒక న్యూస్ పేపర్ ఏదైనా ఒక లైన్ చదువుతుంటే ఒక 3 ఆ లైన్ చదవాలి. సో ఆ అబ్సెషన్స్ ఫర్ నంబర్స్, లేదంటే ఎవరికన్నా ఏదైనా అవుతుంది అనే ఒక సూపర్స్టిషియస్ థాట్స్, ఇవన్నీ ఏంటంటే చాలామంది మన ఇదిలో దే టేక్ ఇట్ లైట్, అండ్ మేబీ ఇట్లా ఉందేమో, యూనో మేబీ జస్ట్ సూపర్స్టిషియస్ బిలీవ్స్ ఏమో, బట్ అవి కూడా ఓసీడీయే. అండ్ మనం చూస్తే కొంతమంది వెళ్తా వెళ్తా డోర్ లాక్ వేసామా లేదా అని తిరిగి వచ్చి చూస్తా, ఈవెన్ సగం దూరం వెళ్ళిపోయి ఒక్కసారి వచ్చి చూడడం అనేది ఇట్ ఈస్ నార్మల్. బట్ పదే పదే లైక్ ఈవెన్ సగం దూరం వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ థాట్ చాలా డిస్టర్బింగ్గా చాలా ఇంట్రూజివ్గా అనిపిస్తుంది, వెళ్ళి మళ్ళీ చెక్ చేయాల్సిందే అన్నట్టు. సో తిరిగి చెక్ చేసినా కూడా మళ్ళీ యూనో ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూ ఉంటుంది, గ్యాస్ టర్న్ ఆఫ్ చేసామా లేదా, లేకపోతే స్విచ్ ఆన్ చేసామా లేదా, సో ఇట్లా చెకింగ్ కంపల్షన్స్ అంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది దట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దెమ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే ఈ బిహేవియర్స్ అన్నీ కొంచెం అబ్నార్మల్గా కనిపించవచ్చు. ఓకే మేడం. సో ఎక్కువ ఎలాంటి వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనం? సి ఓసీడీ అనేది ఎవరికి ఇమ్యూన్ కాదండి, ఎవరిలో అయినా రావచ్చు ఇట్లాంటిది. బట్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అని తీసుకుంటే జెనెటిక్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్
ఓసీడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం ఎక్కువగా కనిపించచ్చు జనరల్ పాపులేషన్తో పోలిస్తే. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు ఎనీథింగ్ దట్ ఈస్ అఫెక్టింగ్ హార్మోనల్ బ్రెయిన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అప్పుడు లేకపోతే బ్రెయిన్ సర్క్యూట్స్లో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఇట్లాంటివి ప్రెజెంట్ అవ్వచ్చు. ఓకే, ఇది ఎక్కువగా లైక్ అమ్మాయిల్లో ఉంటుందా లేకపోతే అబ్బాయిల్లో ఉంటుందా? అట్లా దెర్ ఇస్ నో జెండర్ కంపారిజన్ అండి. ఇట్ కెన్ కమ్ టు మేల్ జెండర్కి కూడా రావచ్చు, ఫీమేల్ జెండర్కి కూడా రావచ్చు. ఓకే, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్లో ఉంటుందా మేడం ఎక్కువగా? అదే నేను చెప్పినట్టు నోబడీ ఈజ్ ఇమ్యూన్, ఎవరికైనా రావచ్చు. చిన్న పిల్లలు, ఈవెన్ 5-6 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ కూడా రావచ్చు, ఈవెన్ ఒక 8 ఇయర్స్ ముసలాళ్ళకు కూడా రావచ్చు. కానీ బయటపడడానికి టైం తీసుకుంటుంది అంటే ఈ థాట్స్ అనేవి బయటపడడానికి టైం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మెల్లిగా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి ఇగ్నోర్ చేసి ఉంటే ఏంటంటే ఆ బిహేవియర్స్ బయటపడతాయి కదా. సో ఇట్స్ నాట్ జస్ట్ ఒక థాట్ ఒక్కటే కాదు, ఆ మనిషి వరకే సంబంధించడానికి లైక్ యూనో అసోసియేటెడ్ కంపల్సివ్ బిహేవియర్స్ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఎవరైనా ఉన్నారు సో వెళ్ళి ఊరికే చాలా సార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు, లేకపోతే గంటల కొద్ది బాత్రూంలో గడుపుతున్నారు, లేదంటే ఇట్లా గ్యాస్ డౌట్స్ అన్నిటికీ పెథలాజికల్ డౌట్స్ అంటాం, ఇది ఆఫ్ చేసామా లేదా గ్యాస్, ఇట్లాంటివి చూస్తే బయట పడుతుంది కదా. ఇవన్నీ దాచుకునే థాట్స్ కాదు, సో దానితో అసోసియేట్ అయిన బిహేవియర్స్ వల్ల ఖచ్చితంగా ఇవన్నీ బయటికి తెలుస్తాయి. ఒకవేళ ఓసీడీ పర్సన్ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేసాడు అనుకోండి, అప్పుడు తనలో ప్రవర్తన ఏమైనా చేంజెస్ అవుతుందా? డెఫినెట్లీ ఈ యాంగ్జైటీ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి కంటిన్యూస్గా ఒకలాంటి టెన్షన్లో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, కొంచెం అలూఫ్గా ఉండడము. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సెక్షువల్ అబ్సెషన్స్ కానీ రిలీజియస్ అబ్సెషన్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒకలాంటి గిల్ట్ వాళ్ళని తినేస్తుంది అన్నమాట. సో ఇట్లా డెఫినెట్గా పర్సన్ ఓవరాల్ బిహేవియర్లో ఖచ్చితంగా మార్పులు కనిపిస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళ నిద్రపోయే ప్యాటర్న్ కానీ, నిద్ర తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడము, పైగా వాళ్ళు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విషయాలు, వాళ్ళని వాళ్ళు యూనో, సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్గా అఫెక్ట్ అవుతుంది. సో వర్క్ ప్లేస్లో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సో జస్ట్ ఇమాజిన్ ఏదైనా థాట్ రిపీటెడ్గా వస్తూ ఉంటే మన పని మనం చేసుకోగలుగుతామా? సో లైక్ వైజ్ సో పని చేసుకోలేనప్పుడు మన వర్క్ని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. సో ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, సో ఓవరాల్గా మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందా ఇందులో? వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే ఇట్స్ నాట్ అన్ ఇల్నెస్. ఓకే, వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టే అది ఒక డిజార్డర్ అని చెప్పి దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి థైరాయిడ్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారా? లేదు. సో థైరాయిడ్ ఇష్యూ ఎందుకు వస్తుంది? మన థైరాయిడ్ గ్లాండ్ తక్కువ థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి సింప్టమ్స్ రావచ్చు, లైక్ వెయిట్ గెయిన్ అవ్వడం, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ఆడవాళ్ళలో జుట్టు ఊడడము, ఇట్లాంటి సింప్టమ్స్ అన్ని దానికి సెకండరీగా వస్తుంది థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. సో దాని ట్రీట్మెంట్ ఏంటి? థైరాక్సిన్ ట్యాబ్లెట్ ఇస్తాం, అంటే థైరాయిడ్ హార్మోన్ బయట నుంచి ఇస్తాం ఈ మొత్తం రెగ్యులరైజ్ చేయడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి. సో ద సేమ్ థింగ్ ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద బ్రెయిన్. సో అది ట్రీట్ చేస్తేనే ఏంటంటే దీని నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం, అంటే నాకు మీరు చెప్తుంటే ఇది ఖచ్చితంగా ఒక 100 మెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా 90 మెంబర్స్లో ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. కాకపోతే నైంటీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అండి. 90 అనేది చాలా ఇట్స్ నాట్ పాసిబుల్. అదే అంటున్నాను, మనం బేసిక్లీ ఏంటంటే నార్మల్కి అబ్నార్మల్కి ఒక ఫైన్ లైన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది లైక్ అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్, ఇప్పుడు ఏంటంటే కొంతమంది బాగా సర్దుకుని ఇల్లు నీట్గా పెట్టుకుంటే మనం అబ్బా వీళ్ళకి ఎంత ఓసీడీ ఉందో అని అట్లా చాలా ఊతపదంగా వాడేస్తామన్నమాట. ఓసీపీడీ అని ఉంటుంది కొన్ని, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. సో వాళ్ళకేంటంటే వాళ్ళు కొంచెం పర్ఫెక్షనిస్ట్గా ఉండాలని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్గనైజ్డ్గా ఉండాలి వాళ్ళ లైఫ్, ఏదైనా ఒక చోట పెడితే అది అక్కడే ఉండాలి, దాని నుంచి పక్కకు జరిపితే కోపం రావడము, ఇవన్నీ ఉంటాయి. సో దానికి దీనికి తేడా ఏంటంటే మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఈగో సింటానిక్, ఈగో డిస్టానిక్ అంటాం. సో ఈగో సింటానిక్ అంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాంతోపాటు ఆ ఫ్లోలో వెళ్తుంటారు, అది వాళ్ళకి అబ్నార్మల్ అని అనిపించదు అండ్ కంట్రోల్ చేసుకోవాలి అని కూడా వాళ్ళు అనుకోరు. సో వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. రైట్,
అంటే లైక్ ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఫుడ్ తినడానికి వెళ్ళాను మేడం, ఎక్కువ తినేస్తే నాకు ఏదైనా అయిపోతుందేమో, డైజెస్ట్ అవ్వదేమో, దట్ ఈస్ యాంగ్జైటీ డిజార్డర్స్ కింద వస్తుంది. సీ దట్ ఈస్ అ హోల్ అదర్ డిజార్డర్ అన్నమాట. సో ఏదైనా జెన్యున్గా డౌట్స్ ఉండడము, లేకపోతే